సుదుర్గాయ నమః, ఓం మహాకాళ్యాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు స్వాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అయితే ఈసారి శ్రావణ శుక్రవారాలు 4 వచ్చాయి కదా, అందులో మేము 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం కుదరలేదు. ఎందుకంటే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అబ్బాయికి పెళ్ళి ఉందన్నమాట. సో ఆ రోజే అంటే లక్ష్మీవారం అంటే గురువారం నాడు పెళ్ళి, సో శుక్రవారం వ్రతం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మా ఇంట్లో అయితే వ్రతం చేసుకోవడం కుదరలేదు, అందుకని మేము 3వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. అత్తయ్య గారు చేశారు, ఈ ఇయర్ అయితే నేను చేసుకోలేదు. సో ఇంట్లో అత్తయ్యగారు అయితే గుమ్మానికి పసుపు రాయడం అవన్నీ కూర్చుని చేయలేరని లక్కీతోటైతే రాయిపిస్తున్నాను. దానికి ఇలాంటివన్నీ చాలా సరదా అన్నమాట, ఇంట్రెస్ట్ కూడా. అలాగే ఆడపిల్ల కాబట్టి అన్ని పనులు నేర్పించాలని ఇలా చిన్న చిన్న పనులన్నీ కూడా చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే పసుపు ఎలా రాయాలి, ఆ తర్వాత బొట్లు అవన్నీ ఎలా పెట్టాలి, దానికి వచ్చినట్టు పెట్టిందనమాట. మొత్తానికి శుక్రవారం కాబట్టి గుమ్మాన్ని అలంకరణ చేయాలి కాబట్టి దాంతో చేయించాను. ఇంకా నెక్స్ట్ డే మా వారికి లక్కీకి స్కూలు ఆఫీసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బాక్సులు అవి ఇచ్చేసి పంపించేసాము. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మావయ్య గారు ఉన్నారు కదా, సో మావయ్య గారు ఉంటే నాకు చాలా కొండంత ధైర్యం అనమాట, అన్నీ ఆయన చూసుకుంటారు. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ మావయ్య గారే చూసుకున్నారు, నేనైతే ఏమీ చేయలేదులేండి. సో అత్తయ్య గారు ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసేసుకున్నారు. 3 రకాల ప్రసాదాలు పెట్టాము, ఈ ఇయర్ కొంచెం సింపుల్గా చేసుకున్నాం. సో 3 రకాల ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత అప్పుడు 11 o'clock అలా కూర్చుని పూజ అయితే స్టార్ట్ చేసాము. ముందుగా పూజామందిరంలో నిత్య దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము. నాకు స్పెషల్గా వరలక్ష్మి వ్రతం కానీ కృష్ణాష్టమి కానీ కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. చాలా అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకోవాలని అనుకుంటాను ప్రతి ఇయర్ కూడా, బట్ ఈసారి అయితే కుదరలేదు. బట్ పర్వాలేదు, అత్తయ్య గారు చేసుకున్నారు కాబట్టి నేను వెనుక నుండి అంతా చూసాను అన్నమాట. ప్రతి ఇయర్ కూడా అత్తయ్యగారితోటి మావయ్య గారే చేపిస్తారు పూజ అంతా కూడా. అంటే వెనక అతల షోడశోపచార పూజ అదంతా చేయడం, సంకల్పం చెప్పడం, కథ చదవడం అవన్నీ కూడా మావయ్య గారు చదువుతారు, అత్తయ్యగారు చేస్తారనమాట. సో ఇయర్ కూడా అంతే. వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడూ కూడా నేను బొమ్మ పెట్టుకుని చేసుకుంటాను, అయితే ఇయర్ అలా పెట్టలేదు, సింపుల్గా చేసేసుకున్నాం. ఎందుకంటే అత్తయ్యగారికి అవన్నీ చేయడం రాదు, అంత ఓపిక కూడా లేదన్నమాట. సో మీరే చూస్తున్నారు కదా, అత్తయ్యగారు బాగా సిక్ అయిపోతున్నారు. ఇంకా అందుకని చెప్పి సింపుల్గానే చేసుకుంటారు ఎప్పుడు అత్తయ్యగారు వైజాగ్లో. నేనైతే బొమ్మ పెట్టి రెడీ చేస్తాను, ఇయర్ మాత్రం మామూలుగా కలిసి పెట్టి చక్కగా సింపుల్గా చేసేసుకున్నాము. వెనకతలో ఉండే ఫోటో వచ్చేసి కొల్హాపురి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి ఫోటో, దాన్ని అలా పెట్టి ఆ తర్వాత కలిసి పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి పూజలాగానే దీనికి కూడా ముందుగా మనం పసుపు గణపతిని పూజించాలి. పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత అప్పుడు కలసని అమ్మవారిగా భావించి షోడశోపచారాలతో పూజ చేసుకుని చక్కగా అష్టోత్తర సతనామావాలతోటి మనం అర్చించుకోవాలి. తర్వాత అమ్మవారికి సంబంధించిన ఒక కథ ఉంటుంది కదా, అది చదువుకుంటాము, చారుమతీదేవి కథ. సో నేను ఎలాగో పూజ చేసుకోవడం లేదు,
అందుకని చెప్పి నేను డ్రెస్ వేసేసుకున్నాను. ఇంకా అత్తయ్య గారు పూజ చేస్తూ ఉంటే వెనకత్తల సోఫాలో కూర్చొని మొత్తం అంతా కూడా చూస్తూ ఉన్నాను అన్నమాట. ఓం బ్రహ్మ విష్ణు స్వాత్మికాయ నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వరియ నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నానావిధ పరిమళ ప్రత్ర పుష్ప 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 అక్షతాం సమర్పయామి. సకల మునిగణములతోను కూడి రమ్యమైన కైలాస పర్వత శిఖరమునందు నానా విధముల మణులు చెక్కినదయ్యను పాటములతోటను అశోకములతోను సుర పొన్నములతోను ఖర్జూరములు పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడినదైను కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులను నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకును ఆటపట్టైనటువంటి కల్పవృషపు జేరువ రత్నమయమైన సింహాసనమునందు నింపుగా కూర్చుండేనటి జనులకు సకలము సకల సుఖములు కలిగించిన వాడైన శంకరుని చూచి పార్వతీదేవి కడు ముదమంది సకల లోకములు నేర్చు సకల భూతములందు దయ కలిగినట్టు ఉండేటి అయ్యో యో నాథుడా రహస్యమై శరణు తెచ్చిన వారిని కాపాడుదాను ముల్లోకముల వారిచే కొనియాడదగిన వాడను విష్ణువు యొక్క రొమ్మున నుండు దానవైన యో దేవి నీవెవరు ఎవరెవరి కటాక్షంతో చూతువో ఆ మానవుడే పుణ్యాత్ముడు అతడు సుగుణములతో కూడినవాడు అతడే కొనియాడదగినవాడు అతడే ఆలుగడ్డలు కలవాడు అతడే సూర్యుడు అతడే పండితుడు. సో ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత మహానైవేద్యాలు అవన్నీ కూడా సమర్పణ చేసి హారతి ఇచ్చాము. తర్వాత ఇంకా తాంబూలం అది ఈవినింగ్ పిలిచామన్నమాట. సింపుల్గానే చేసుకున్నాం ఈసారి అయితే వరలక్ష్మి వ్రతాన్ని. ఒక 5 మంది ముత్తైదవులను పిలిచి వాళ్ళకి వాయనం అయితే ఇచ్చుకున్నాము. లక్ష్మీ దేవతాయన నీరాజనం సమర్పయామి. అమ్మవారికి ఇచ్చేసి ఇప్పుడు మనం తీసుకుందాం. ఏవం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మి సుశక్తి దాతవ్యం అక్షంత తీసుకో. ఇక వెనక్కి రా బాగా ఇక్కడంతే ప్రదక్షిణం పదే పదే శ్రీ వరలక్ష్మీ దేవతాయన ప్రదక్షిణం సమర్పయామి. మామూలు మోకాల నుంచి పెడతారు కదా అన్న మీరు పెట్టేందుకు వస్తే శాస్త్రా నమస్కారం రాకపోతే పని చేస్తాను వంగలేదు నేను అసలు. పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వుల పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గళ్ళు గళ్ళు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొండోనమ్మ కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము వండుము తల్లి వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము వండుము తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కలిగి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కలిగి ఆయుర్ వృద్ధి ఐశ్వర్యము సుఖములు సంపదలిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ నవరత్నాల నీరగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకారాసుల కళ్యాణి నవరత్నాల నీనగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకారాసుల కళ్యాణి.
ఇదైతే ఈవినింగ్ క్లిప్పు. సో ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుని అమ్మవారికి నివేదన చేసేసాము. ఆ తర్వాత ముత్తైదులను పిలిచి తాంబూలం అది ఇచ్చేసాము. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో మా ఇంట్లో సింపుల్గా చేసుకున్న ఈ వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకున్నప్పుడు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్.